हाय सुब्बू गारू हाय रामू गारू बीजेपी राष्ट्र अध्यक्षुलु पवन कल्याणे मा मुख्यमंत्री अनि चेप्पि प्रकटिंचारु अदे बीजेपी तरफुन पोटी चेस्तुन्न उप एन्निकल्लो तिरुपति उप एन्निकल्लो पोटी चेस्तुन्न जातीय स्थायी नायकुरालु रत्नप्रभ गारू आ प्रकटनतोटी एकीभविंचट्लेदनि चेप्पेसि अन्नारु दीनि गुरिंचि एला अर्थं चेसुकोवच्चु मुंदुगा बीजेपी राष्ट्र अध्यक्षुलुगा मोन्नटिदाका कन्ना लक्ष्मीनारायण गारु चेशारु ఈ మధ్యన సోము వీర్రాజు గారు ఆ బాధ్యతలు చేపట్టడం జరిగింది। అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఏమన్నారండి, బీజేపీ కాపులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది కావున బీజేపీ ఈ సీఎం అభ్యర్థి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయితే పెడతాం అని ఆయన చెప్పడం జరిగింది। కట్ చేస్తే ఈ లోపు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్నాయుడు గారు అధ్యక్షులుగా అయ్యారు। అది చూసిన తర్వాత ఏమో మనకి బీసీ ఓట్లు కూడా ఇంపార్టెంట్ కదా అని అనుకున్నారో మరి ఏమైందో తెలియదు కానీ వెంటనే సోము వీర్రాజు గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి సీఎం అభ్యర్థిగా మేము బీసీ అభ్యర్థులనే ఉంచుతాం, తెలుగుదేశంలో ఇలా మేము డబుల్ గేమ్ ఆడడం, అవసరానికి వాడుకోం అనే టైప్లో వాళ్ళ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది। మళ్ళీ కట్ చేస్తే నిన్న తిరుపతి బై ఎన్నికలు రావడం, తిరుపతి బై ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ఉంటాడు రేపొద్దున ఆయన ప్రకటించడం చేశారు సోము వీర్రాజు గారు। మీరు మళ్ళీ కట్ చేస్తే నిన్న అభ్యర్థి అంటే తిరుపతి బై ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి లేదు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా అయితే లేదు ఇప్పుడు దాకా స్టేట్మెంట్ ఎక్కడా రాలేదు అని జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పడం జరిగింది। ఇప్పుడు మీరు ఇదంతా చూస్తే నిజంగానే ఇప్పుడు సోము వీర్రాజు గారు అన్నట్టు పవన్ కళ్యాణ్కి సీఎం అభ్యర్థిగా ఆయన ప్రకటిస్తాం లేకపోతే సీఎంనే చేశారు అనుకుందాం, అంటే ఇప్పుడు బీజేపీ తరఫున సీఎం చేస్తారా లేదంటే జనసేన తరఫున సీఎం చేస్తారా, పోనీ ఇప్పుడు జనసేన తరఫున చేశారు అనుకుందాం అంటే బీజేపీ లేనట్టేగా ఏపీలో, పోనీ ఒకవేళ బీజేపీలో చేసాం అంటే జనసేన విలీనం చేసేలేగా అందులో అసలు ఎలా చేస్తారు అనేదని ఇంకా క్లారిటీగా మనకేం చెప్పలే। ఇది పక్కన పెట్టండి, ఓ పక్క నుంచేమో కేంద్రంలో నాయకులు ఓ మాట అంటారు, రాష్ట్రంలో నాయకులు ఓ మాట అంటారు, పక్కన తెలంగాణ నాయకులు ఒక మాట అంటారు పవన్ కళ్యాణ్ మీద। అవసరం అయిపోయాక పవన్ కళ్యాణ్ ఏమో మాకు అవసరం లేదు మా తరపున ఏం ప్రచారం చేయక్కర్లేదని చెప్పి తీసి పాడేశారు పవన్ కళ్యాణ్ అక్కడ తెలంగాణలో। కేంద్రంలోనేమో మన ఎప్పుడు వెళ్ళి సీటు అడుగుతున్నా సరే కనీసం మనోడిని కనికరించరు, తెలంగాణలో మీకు మద్దతుగా నిల్చోం నాకు తిరుపతి బై ఎలక్షన్లో మాకు జనసేన అభ్యర్థిగా మాకు మమ్మల్ని నిలబెట్టండి మేము బీజేపీ జనసేన కలిసి వెళ్ళి మేము గెలుచుకొచ్చేస్తాం అని అన్నారు, ఇవ్వలేదు బీజేపీ తరఫున అభ్యర్థి నుంచి ఉంటుంది మీరు మద్దతు ఇవ్వాలని అడిగారు, మనం అక్కడ అయిపోయింది। ఇక రాష్ట్రంలో నాయకులు చూస్తేనేమో డ్యూయల్ ఇప్పుడు ఇక్కడ చూస్తేనేమో అభ్యర్థిగా ఏంటంటే పవన్ కళ్యాణ్ కంప్లీట్లీ వాడుకుంటున్నారా అనే ఆరోపణలో లేదంటే ఒక డైలమాలో ఫ్యాన్స్ అనేది పడ్డారు। ఇదేండి కంప్లీట్లీ ఇప్పుడు దాకా ఏం జరిగిందని మనం చూస్తే రాజకీయం మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూరు తిరుగుతుంది కానీ పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారనే ఫీల్ అయితే జనం ఉన్నారు। ఢిల్లీలో చూస్తే వైసీపీ బీజేపీ పూర్తిగా సహకరిస్తుంది, పూర్తిగా మద్దతు ఇస్తుంది। రాష్ట్రంలో ఇప్పుడు రత్నప్రభ గారిని బీజేపీ అభ్యర్థి నిలబెట్టడంలో కూడా వైసీపీ ప్రేమేయం వైసీపీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉందని చెప్పేసి మనం మీడియా కోణంలో చూస్తున్నాం। అలానే పుదుచ్చేరిలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో కూడా వైసీపీ పాల్గొంటుంది। జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, దుబ్బాకి ఎన్నిక కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, బీజేపీకి పవన్ కళ్యాణ్ జనసేన ప్రచారం కావాలి, జనసైనికులు ప్రచారం కావాలి, కానీ అంటే అక్కడ ఏపీ ఎన్నికలైనా తెలంగాణ ఎన్నికలైనా సరే ప్రచారమే కావాలనిపిస్తుందా అంటే ఆ టికెట్ల పంపకాలు కానీ లేదంటే సీట్లు ప్రచారం అంటే పోటీ చేసేదానికి అంటే జనసేన బీజేపీ పొత్తు లేదా అంటే మీరు అన్నదాని ప్రకారం చూస్తుంటే ఓ పక్క నుంచి ఏమో పొత్తు ఏమో జనసేనతో ఉన్నట్టు ఉంటుంది కానీ మొత్తం వ్యవహారం అంతా వైసీపీతో సాగుతుంది బీజేపీ వ్యవహారం। ఇప్పుడు మీరు స్పష్టంగా నేను మీకు ఈ విషయానికి ఓ మాట చెప్తాను, మొన్న మన కన్నా లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఆయన్ని ఎందుకు తీసేశారండి, జగన్మోహన్ రెడ్డికి కొంచెం యాంటీగా ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి తీయించేశాడని ఆరోపణలు కూడా లేపాలి, అయితే తీసేశారు, తీసేసి మన సోము వీర్రాజు గారిని తీసుకొచ్చుకోవడం జరిగింది। అయితే సోము వీర్రాజు గారు కొంచెం జగన్కి ఎక్కువ ఫేవర్గా మూవ్ అవుతున్నారనే విషయం అందరికీ తెలిసిన వ్యవహారం, పోనీ ఇవన్నీ మనం పక్కన పెడదాం। మీరు మొదటిగా అబ్జర్వ్ చేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులకి రాజ్యసభ మెంబర్ అనేది ఒకటి మన రాష్ట్రం తరపు నుంచి ఇచ్చేసాడు ఫ్రీగా, అవునండి అవునా కదా, అంటే బ్యాక్ ఎండ్లో ఏం తీసుకున్నాడు అనేది నాకు తెలీదు, ఇవ్వడం అయితే ఒక రాజ్యసభ ఇచ్చేసారు। కట్ చేసి చూస్తే మీరు అక్కడ పక్కన పాండిచేరి ఎన్నికలు అయితే జరుగుతున్నాయి, ఇప్పుడు మన వైసీపీ నాయకులు వెళ్ళి అక్కడ బీజేపీ నాయకులకి సపోర్ట్ చేశారు, అక్కడ మళ్ళీ ఏమో అక్కడ బీజేపీ ఏం చేసింది స్పెషల్ స్టేటస్ ఆఫర్ చేసింది, అవును అవునా కదా, చాలా అవమానం ఆఫర్ చేసినప్పటికీ ఇక్కడ నుంచి వెళ్ళి అలా సపోర్ట్ చేశారు। మూడోది రత్నప్రభ గారు, ఆవిడ కరెక్ట్ వైసీపీ వైఎస్ఆర్ ఫ్యాను, వైఎస్ఆర్ టైంలో అవినీతి చేసి జగన్మోహన్ రెడ్డితో పాటు అవినీతి చట్టాలో ఏ శవనం ఏనైనా ముద్దాయిగా ఆవిడ ఆరోపణలు ఉన్నాయి అటెండ్ అయ్యారు బయటకు వచ్చి బూతులు తిట్టారు అన్నీ జరిగినాయి అంటే వైసీపీ అభ్యర్థి ఇక్కడ ఎవరు లేనట్టు బీజేపీ నాయకులకి ఆవిడ వెళ్ళిపోయింది ఇక్కడ ఇక్కడ అంతా పనిచేసి అయిపోయి ఆ పక్క రాష్ట్రం వెళ్ళిపోయి పక్క రాష్ట్రంలో కొన్న కాలం సీఎస్గా విధులు నిర్వహించి అక్కడే అంతా అయిపోయాక అక్కడ బీజేపీలో జాయిన్ అయ్యింది ఇప్పుడు ఆవిడ ఎక్కడో నామని తీసుకొచ్చి ఎక్కడ పెట్టి అంటే ఇక్కడ ఈ తిరుపతిలో అభ్యర్థి లేనట్టుగా బీజేపీ నాయకులు ఆవిడని అనౌన్స్ చేశారు ఆవిడ ఏం చేశారు నిన్న కాక మొన్న ఇక్కడేమో స్టేట్ నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు డైరెక్ట్గా ప్రకటించాడు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిని ఈవిడ చూస్తేనేమో అక్కడికి వెళ్ళి ఏకంగా నేషనల్ మీడియాతో ఏమంది లేదు అసలు పవన్ కళ్యాణ్ సీఎం ఎలా ఉంటాడో అని అంది అసలు అది ఇంకా మేము ఏం నిర్ణయం తీసుకోలేదని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చింది జనసేన బలంగా ఉంది తిరుపతిలో అయితే మీరు ఇవన్నీ మీరు అన్నట్టు మొత్తం ఇవన్నీ చలుపు చూస్తే అసలు వైసీపీ బీజేపీ కలిసి ఉంటున్నారు పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు అవునా కదా అవునండి చిరంజీవి గారు అక్కడి నుంచి గెలిచారు పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఓటు బ్యాంక్ ఉంది నాకు ఫస్ట్ నుంచి అడిగారు నేనే పోటీ చేస్తా అన్నారు అక్కడ ఇప్పుడు మీరు ఆలోచించింది చూస్తుంటే అదే అర్థమవుతుంది ఎక్కడ మీరు ఇలా రాజకీయ ఇంటెన్షన్స్ మొత్తం నేనేమి మీకు మళ్ళీ రాజకీయం చెప్పట్లే నేను జరిగిందే చెప్పా నేను ఇప్పుడు దాకా మీతో మాట్లాడి నేను జరిగిందే మాట్లాడా మీరు ఇవన్నీ కలిపి చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ బీజేపీ కలిపి టీడీపీని లేపేద్దాం అనుకుంటున్నాను అని ఒక ప్లాన్ వేసారేమో అనుకుందాం ఈ ప్లాన్లో ఒకవేళ నిజంగా ఎగ్జిక్యూట్ చేస్తే పవన్ కళ్యాణ్ రావడం టీడీపీ కన్నా జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ అవును పవలా వాడుకుంటున్నారు ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గం చెందిన ఓట్లన్నీ రాయలసీమలో కొన్ని ప్రాంతాల వరకే పరిమితం మిగిలిన ప్రాంతాల్లో యాంటీ టీడీపీ ఓట్లన్నీ వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో పడుతున్నాయి ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ పార్టీ కింద జనసేన అది ఎప్పుడే ఇక్కడ ఎంటర్ అవుతుందో కంప్లీట్లీ ఓట్లన్నీ జనసేన తీసుకుపోద్ది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకోలేడు సో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ అనే ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్ కూడా పవన్ కళ్యాణ్ ఓటమికి టీడీపీ కృషి చేయలే జగన్మోహన్ రెడ్డి కృషి చేశాడు ఆ క్రమంలో భాగంగానే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిచ్చేశారు కావాలని డబ్బులు వివచ్చంగా పనిచేసి ఓడిచ్చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి ఇక్కడ మీరు కంప్లీట్ స్ట్రక్చర్ కనుక మనం చూస్తే పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకుడిగా ఎదగనివ్వరు ఇంకో విషయం ఏంటంటే ఏ జాతీయ పార్టీ అయినా పవన్ కళ్యాణ్ లాంటి ఫేమ్ ఉన్న నాయకుడిని అభ్యర్థిగా అయితే ప్రకటించరు రేపు ఇలాంటి వ్యక్తులు అభ్యర్థులు అయితే రేపు రాజకీయ వారసులు ఈరోజు మనకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ వాళ్ళ నాన్నగారిని నెత్తి మీద పెట్టుకుంది ఏం చేశాడు ఈయన సీఎం సీట్ ఇవ్వలేదు అంటే ఈయనకి అంటే అంతమంది ఎంతోమంది నాయకులు సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఎంతో కష్టపడి పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేస్తే రాజకీయ నాన్న సీఎం అని చెప్పి చిన్న సీఎం అయిపోవాలని చెప్పి ఆ రోజు ఎంతో కుట్ర చేసేసి అప్పుడు సీట్లు కూడా కొనేసాడని తెలిసింది అప్పుడు చాలామందిని కొనేసాడు డబ్బుతో అని కూడా ఆరోపణలు లేకపోలేదు అంటే అంత దారుణంగా తీసుకుని ఇప్పుడు డైరెక్ట్ ముఖ్యమంత్రి అయిపోయాడుగా అంత జైలుకి వెళ్ళినా సరే అంత అంటే ఆయన బిల్డ్ చేసిన ఇమేజ్ ఇతనికి వర్కౌట్ అయిపోయింది అవినీతి పరుడు అయినప్పటికీ వర్కౌట్ అయిపోయింది అవినీతి పరుడు అని నేను డైరెక్ట్గా ఎందుకు అన్నానంటే ఆరోపణలు ఏం కాదు ఆల్రెడీ ఈడీ అటాచ్ చేసిన 43,000 కోట్లు అనేవి డైరెక్ట్ ఉన్నాయి అవి ఉన్నాయి కాబట్టి నేను అవినీతి పరుడన్నాను ముఖ్యమంత్రి గారిని నేను విమర్శించాలనే కోణం కాదు యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయం మనం కనుక చూస్తే ఖచ్చితంగా బీజేపీ రేపొద్దున పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిగా పెట్టదు రేపొద్దున ఒకవేళ అభ్యర్థిగా పెడితే మన పవన్ కళ్యాణ్ గారి రేపొద్దున ఆ ఫేమ్తో వాళ్ళ వారసులు కానీ వాళ్ళు కానీ రేపొద్దున విడిగా పార్టీ పెట్టేసి మళ్ళీ మేకే కూర్చుంటారేమో అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది మనం ఎన్ననుకున్నా రాజకీయం అనేది అంత ఈజీ కాదండి కంప్లీట్లీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఈరోజు ఆ అవసరాలకు వాడుతున్నారు ఖచ్చితంగా నేను చెప్తున్నానని కాదు మీరే చూస్తారు కరెక్ట్గా అవసరం తీరిపోయాక చెప్తున్నాను బట్ అర్థం చేసుకుంటే బీజేపీ నాయకత్వం అధినాయకత్వం కేంద్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ అభిమానులకు కానీ జనసేన కార్యకర్తలు కానీ చాలా నిలుస్తూ ఉన్నారు మరి వాళ్ళని ఎలాగో అదే మీరు అన్నదే కదా నేను చెప్తున్నాను ఓ బిస్కెట్ వేస్తారు ఇప్పుడు వాడుకుంటున్నారు మొన్న ఏమైంది ఇక్కడ వ్యవహార శైలి తెలంగాణ నాయకులు నోటికి ఎంత వస్తుందని మాట్లాడారు పవన్ కళ్యాణ్ మీద అవును కనీసం సమాపణ కూడా చెప్పలేదు దాని దృష్టిలో పెట్టుకునే కదా ఎమ్మెల్సీ ఎలక్షన్ లో లాస్ట్ మినిట్ లో పివి గారి కూతురికి సపోర్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారు అదే అవమానం దృష్టిలో పెట్టి నేను చెప్పేది కూడా ఇదే పాయింట్ అక్కడేమో అంత దారుణంగా అవమానించేశారు కనీసం సమావేశం చెప్పలేదు ఇప్పుడు ఇక్కడ ఫుల్ హర్ట్ అయ్యారని తెలుసుకొని మధ్యలో ఒక బిస్కెట్ వేస్తున్నారు అనమాట ఆ బిస్కెట్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ సీఎం నువ్వే అమ్మా అని అంటే అప్పుడు అయ్యో మా అన్న నెక్స్ట్ సీఎం అయిపోతాడని కొంతమంది ఆశావాళ్ళు ఏమన్నా ఉంటారుగా ఈ పవన్ కళ్యాణ్ మరి ఏం చేశారో తెలియదు కానీ మార్చి కూడా చేస్తున్నట్టున్నారు ఈ రోజు రేపు మరి ఇంకా పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ మీద వెళ్తున్నప్పుడు కార్యకర్తలు వేరే స్టాండ్ల మీద వెళ్ళకుండా అయితే ఎలా వెళ్తారు నాయకుడు ఇప్పుడు ఒక నాయకుడు ఒక లైన్ మీద వెళ్తున్నప్పుడు కార్యకర్త అనేవాడు కూడా అదే లైన్లో వెళ్ళాలి. పోనీ పవన్ కళ్యాణ్ మరి ఏం మనసులో పెట్టుకున్నాడో మరి రాజకీయం అంతా తెలుస్తుందో తెలియట్లేదో, లేకపోతే బ్యాక్ హ్యాండ్లో ఏమైనా ప్రామిసెస్ ఉన్నాయో మరి ఏమున్నాయో అయితే మనకైతే తెలీదు. ప్రస్తుతానికైతే మనం స్పష్టంగా చూస్తే బీజేపీ డబుల్ గేమ్, ఓ పక్క నుంచేమో వైసీపీని అవసరానికి వాడుకుంటుంది, ఇంకో పక్క నుంచేమో వీళ్ళతో మైత్రి బంధం కింద కలిసి వెళ్తున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. ఇప్పుడు నిన్న కాక మనం చూస్తే జైలు వేసేస్తాం అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, ఎవరైనా జాతీయ సునీల్ దియోదర్ గారు స్టేట్మెంట్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చి సీఎం అయిపోయాడు, సూను మేము తీసుకెళ్ళి జైల్లో వేస్తాం అని ఇండైరెక్ట్గా ఆయన ఇంటి ఇచ్చాడు. ఈ ఇంటికి అలా ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వ్యవహార శైలికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఎన్నికల టైంలో ఏదో కొంచెం డ్రామాలు ఆడేద్దాం అని ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంలో మన రాష్ట్ర పరిస్థితిని ఎవరో దృష్టిలో పెట్టుకోకుండా కనీసం ఇలా నాశనం అయిపోతున్నాం అనే ఒక్క ఇంటెన్షన్ ఎవరిలో లేదు. మొత్తం అంతా వదిలేసి ఈరోజు ఎంత చెత్త రాజకీయానికి మన రాష్ట్రంలో పూనుకుంటున్నారంటే అసలు మనం చాలా బాధపడాల్సిన అవసరం. అది కరెక్ట్ చెప్పారు మీరు. సరే, ఇంకెంతకన్నా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదని భావిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ.